ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది, ప్రజల్లో భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300 దాటిపోయింది, 303 ఈ వీడియో చేసే టైంకి. అయితే కరోనా వైరస్ బారిన పడి ముగ్గురు మరణించడం జరిగింది, 295 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి, ఆసుపత్రిలో చికిత్స పొంది 5 కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మరో 21 కేసులు నమోదయ్యాయి, 21. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74 చేరింది. అంతకుముందు ఒక్క ఆదివారమే ఒక్క రోజులోనే 49 కేసులు నమోదయ్యాయి కర్నూలులో. రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు కరోనా ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న జిల్లా ఏది అంటే, ప్రాంతం ఏదంటే కర్నూలు అని చెప్పాలి. అయితే 25% ఈ జిల్లాలోనే, కర్నూలు జిల్లాలోనే కేసులు నమోదయ్యాయని చెప్పి అధికారిక లెక్కలు. కర్నూలు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు ఈ నేపథ్యంలోనే. అలాగే నెల్లూరు జిల్లాలో 8 కేసులు, పశ్చిమ గోదావరిలో 6, విశాఖలో 5, కడపలో 4, అనంతపురంలో 3, గుంటూరులో 2, కృష్ణా ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కటి ఒక్కరోజు నమోదైన ఈ కేసుల లిస్టు, మొత్తం కాదు ఒక్కరోజు నమోదైన లిస్టు. అయితే ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పరిస్థితి కూడా కొంచెం దారుణంగానే ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 303 కేసుల్లో 23 కేసులు తప్ప మిగిలిన 280 కేసులు కూడా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో సంబంధాలు ఉన్న కేసులే అనేది మరొక నగ్న సత్యం అన్నమాట. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ లాక్డౌన్ సందర్భంలో, ఈ సిచ్యువేషన్ ఇలా ఉన్న నేపథ్యంలో అనేది. ఆ కీలక డిసిషన్ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే దాని మీద కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. మనకందుతున్న సమాచారం ప్రకారం ఎక్కడైతే సిచ్యువేషన్ సీరియస్ గా ఉందో అక్కడ కొన్ని ప్రత్యేక ఆంక్షలు విధించి మిగిలిన చోట లాక్డౌన్ ఎత్తివేస్తారు అనే ఒక ప్రచారం జరుగుతోంది. కేంద్ర నిర్ణయానికి ఆధారంగా ఒకవేళ కేంద్రం గనక 14వ తేదీ తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తే అప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలు సంయమనంతో ఉమ్మడిగా ఒక కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంది. అది ఏంటనేది మోడీ గారు ప్రకటన తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది అని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఒక పక్క ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ కరోనా కంట్రోల్లోకి రావట్లేదు కాబట్టి ఇక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే తప్పదు అనే ఆలోచనలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతున్నారు అతి త్వరలోనే అనేది ఒక ప్రచారం. ఆ నిర్ణయం ఏంటి అనేది కూడా మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.